ఈ నగరానికి ఏమైంది? ఓ వైపు నుసి మరో వైపు పొగ, ఎవరు నోరు మెదపరేంటి? దీన్ని మౌనంగా ఎందుకు భరించాలి? ఈ నిర్లక్ష్య ధోరణికి పాడాలి చరమగీతం. కాలే సిగరెట్ బీడి ఎక్కడ కనిపించినా ఉపేక్షించకండి. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషిద్ధం. అతిక్రమణకు తప్పదు జరిమానా. ధూమపానం చేయకండి, చేయనీయకండి. ధూమపానానికి తప్పదు భారీ మూల్యం. పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. డబ్బు ఏ విధంగా సంపాదించినా దీని విలువలో మార్పుండదు. ప్రతి క్షణం ఏదో ఒక రూపంలో మనతోపాటే ఉంటుంది. దీనికి ఎక్స్పైరీ డేట్ ఉండదు. పుట్టాలన్నా, బ్రతకాలన్నా, చావాలన్నా, చివరికి చంపాలన్నా ఇది లేకుండా చేయలేం. డబ్బుని సంపాదించడానికి కొందరు యువకులు చేసిన ప్రయత్నమే. వెల్కమ్ సార్, కూర్చోండి. అకౌంట్లో వేసేయండి సార్. ఎంత సార్? 50,000. ఓకే సార్. సార్ ఈ పేపర్స్ మీద సైన్ చేయండి. ఇక్కడ సైన్ చేయండి సార్. కాంట్రాక్ట్స్ రావట్లేదు, కమిషన్లు ఎవరూ ఇవ్వట్లేదు, ప్రభుత్వంలో పేరుకే హోం, మనమంటే మినిమం రెస్పెక్ట్ కూడా లేదు.
పెళ్ళైన తర్వాత పెళ్ళం ఎలా ఉంటుందో అలా ఉంది మన పరిస్థితి. మన మార్గం వాళ్ళేమో మనమే ఎందుకుండద్దంటున్నారు. దింపెత్తాం బావా. చూడు బామ్మర్ది, రాజ్యాంగాన్ని శాసించగల శక్తి రాజకీయానికి, రాజకీయాన్ని నడిపించగల శక్తి నాయకుడికి, నాయకుణ్ణి మార్చగల శక్తి ప్రజలకు మాత్రమే ఉంటుంది. ఆయనకి ప్రజలంటే ఇష్టం, ప్రజలకి ఆయనంటే ఇష్టం. ముందు ప్రజల గురించి ఆలోచించు, మన పదవి గురించి వాళ్లే ఆలోచిస్తారు. సార్, మనం ఐఐటి క్యాంపస్కి వెళ్ళాలి. ఓకే. అరే, గోల్డ్ మెడల్లో గోల్డ్ ఎంత ఉంటుందిరా? ఓ 30 grams ఉంటుందేమో. అమ్మితే ఒకరోజు పార్టీ చేసుకోవడానికి డబ్బులు ఉంటాయిరా. అయితే మీ అందరి మెడల్స్ నాకు ఇచ్చేయండి, నేను చైన్ చేయించుకుంటా. అబ్బా అబ్బో. నౌ ఐ రిక్వెస్ట్ అవర్ హానరబుల్ చైర్పర్సన్ మిసెస్ కవితా రెడ్డి టు కమ్ ఆన్ టు ది డయాస్. అవర్ ప్రిన్సిపల్ లక్ష్మీ నరసింహ గారు, అవర్ ప్రొఫెసర్ ఇంద్రజా గారు. లెట్స్ వెల్కమ్ అవర్ హానరబుల్ హోమ్ మినిస్టర్ మిస్టర్ జవహర్ రెడ్డి గారు. Now I request him to present the gold medals to the students. Mr. Nandakishore in chemical. Mr. Rudrashekar in electrical. Mr. Gautam Krishna in computers. And Ms. Rupa Farik in electronics. Now I request our Home Minister to give some valuable words to the students. ప్రియాతి ప్రియమైన తెలివైన విద్యార్థులకు, అధ్యాపకులకు నా నమస్కారాలు. తెలివైన అని ఎందుకంటున్నానంటే, మీరిక్కడున్నారంటే తెలివైన వారే అని. మనం సినిమాలో చూసినట్టు, పేపర్లో చదివినట్టు అవినీతిని నిర్మూలించడం వల్లనో, రాజకీయ నాయకులు మారడం వల్లనో ఈ దేశం బాగుపడుతుందనుకుంటాం. కాదు, అసలైన మార్పు నూతన ఆవిష్కరణలు జరిగినప్పుడే మన దేశానికి సంపద వస్తుంది. మనం ఇంతవరకు ఎన్ని కొత్తవి కనుగొన్నాం, ఇంకెన్ని రోజులు? ఆర్యభట్టు కనిపెట్టిన సున్నా, కృష్ణుడు చెప్పిన గీత, గాంధీ చూపిన అహింసా మార్గం, వీటి గురించే మాట్లాడుకుంటున్నాం. ఎవరో కనిపెట్టిన సాఫ్ట్వేర్ మీద పనిచేయడంలో మనమే ఫాస్ట్. వీఆర్ నంబర్ 1 ఇన్ సాఫ్ట్వేర్. వీ నెవర్ ఇన్వెంట్ ఎనీ ప్రోడక్ట్. గాంధీజీ కన్న కలల్ని నెరవేర్చడం కాదు, మీరు మీ తల్లిదండ్రులు కన్న కలల్ని సాకారం చేసుకోండి. దేశం దానికదే బాగుపడుతుంది. జై హింద్. Yes. Just listen, life and take it around. If you win, Jagamanta Nere. Just listen, life and take him around. If you win, Jagamanta Nere. Nee chagaliki attu padi rettu signal aidu ro. Nachinattu dochinattu nuvvu mundu kellaro. Risk laini life ante test laini foot ro. Force thoda dosu kellu. Let's go, go, go. చేసే ఆ క్యాష్ దోచుకోరా, అందమైన ఈ జీవితాన్ని హై క్లాస్ చేసుకోరా. అసలన్నీ అని చేసుకుంటూ గడపొద్దు లేచిరారా, హద్దులన్నీ చెరిపేసుకుంటూ ఆకాశమే అందుకోరా. కడలిలో కెరటాలల్లే, కళ్ళలో ఆరాటాలే, పిడుగులే పడుతూ ఉన్నా ఎదరని రక్తం మాదే. గుండెలో ధైర్యం ఉందే, అడుగులో గమ్యం ఉందే, సుడులు పడగొడుతూ ఉన్నా చెదరని లక్ష్యం మాదే.
జిందగీని బిందాసు చేసి ఆ క్యాష్ దోచుకోరా. యో అందమైన ఈ జీవితాన్ని హై క్లాస్ చేసుకోరా. యో ఆహా, that's the way we like it. Come and check it out now, yo. Action talk and no one bag of mouth, cause we run the east, west, the north and south. Make them know, said that them can't get me out. Anything that them hear, I be talk about. Tikkule tirinchaga, ni lag machukora. Chukkale chedinchaga, magic chechukora. Chali padaku lokanni chusi, enjoy chesukora. ప్రతి నిమిషముంది ఆ టిప్స్ టిప్స్ తెలుసుకోరా. రాత్రికే సూర్యుడు ధైర్యం, రాత్రికి చంద్రుడు సైన్యం. కోట్లలో పుడితే పుణ్యం, మనీతో మనిషే ధన్యం. తీరికే లేదని అనకు, కోరికే లేదని అనకు. తారకే నీచత అనుకో, చేరితే సక్సెస్ వినుకో. జిందగీని బిందాసు చేసి ఆ క్యాష్ దోచుకోరా. అందమైన ఈ జీవితాన్ని హై క్లాస్ చేసుకోరా. ఆశలన్నీ అణి చేసుకుంటూ గడపొత్తు లేచిరారా. హద్దులన్నీ జరిపేసుకుంటూ ఆకాశమే అందుకోరా. వి నెవర్ ఇన్వెంట్ ఎనీ ప్రోడక్ట్. గాంధీజీ కన్న కలల్ని నెరవేర్చడం కాదు, మీరు మీ తల్లిదండ్రుల కన్న కలల్ని సాకారం చేసుకోండి. దేశం దానికి అదే బాగుపడుతుంది. జై హింద్. మిమ్మల్ని దింపడానికి ప్లాన్ చేస్తున్నాడు సార్. అవును సార్, నేను విన్నాను. బాపిరాజు, మొన్న ఈ మధ్య మీ బావమరిదికి ఎమ్మెల్సీ సీట్ కావాలని అడిగినట్టున్నావు కదా. అవును సార్. 5-6 ఏళ్లుగా పిఏగా పనిచేస్తున్నావో లేదో నువ్వే నీ బావమరిదికి సీట్ అడగ్గాలేంది. 25 ఏళ్లుగా పార్టీ జెండా మోస్తున్నవాడు సీఎం కావాలనుకోవడంలో తప్పే ఉంది? ట్రై చేసుకుని. ఓకే సార్, మీరు దీన్ని సీరియస్గా తీసుకొని ఏదో ఒకటి చేయాలి సార్. కుర్చీ కోసం కుట్రలు కుతంత్రాలు చేయడం నా వల్ల కాదయ్యా. ప్రజలు అభిమానించినంతకాలమే ఈ పదవిలో ఉంటాను. బేల్ 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 పురి బలే గునావే, నీ ఆవకాయ పెదవి నన్ను లాగుతున్నదే. బాగా ఎక్కేసిందిరా. బీరు విస్కీ కలిపితే అంతే మరి. వాట్ నెక్స్ట్? బిర్యానీ తెచ్చుకుందాం మావా. లైఫ్లో ఏముంది, ఏదో బిజినెస్ స్టార్ట్ చేద్దాం. హోటల్ బిజినెస్ పెట్టు మావా, రోజు బాగా తినచ్చు. ఐ థింక్ బెటర్ టు జాయిన్ ఎ బెస్ట్ కంపెనీ. బిజినెస్ చేయడం, శాలరీకి పనిచేయడం అందరూ చేసే పని, మనలాంటి వాళ్ళు కాదు. మరేం చేద్దాం? పార్ట్ టైం జాబ్ చేద్దాం. దెబ్బకి సెటిల్ అయ్యేలా పార్ట్ టైం జాబా? ఏంటి దొంగతనమా?
ఎస్ యూఆర్ రైట్. మొత్తం దిగింది. నేనేదో క్యాజువల్గా అన్నానరా. ఏరా మందేసి మాట్లాడుతున్నావా? మనకున్న ఎక్స్ట్రా నాలెడ్జ్తో వి కెన్ డూ వితౌట్ ప్రూఫ్. ఇంత చదువుకున్నది ఇలాంటి చెడ్డ పని చేయడానిక? మంచి చెడు అన్నది ఎక్కడా ఉండదురా, సిచ్యువేషన్ బట్టి మారుతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అమ్మాయి నీతో తిరిగితే మంచి అమ్మాయి, అదే అమ్మాయి రేపు వేరే వాడితో తిరిగితే? ఒక హీరో దొంగతనాలు చేసి కోట్లు సంపాదించి ఫ్లాష్ బ్యాక్లో అమ్మకి మందులు కొనడానికి దొంగగా మారాడంటే సినిమాని హిట్ చేస్తాం. హీరో ఏ మెడికల్ కాలేజ్ కట్టించడానికో దొంగతనాలు చేసినా యాక్సెప్ట్ చేస్తాం. మన చట్ట ప్రకారం దొంగలకు సరైన శిక్షే లేదు మామా. దొంగలంటే చెడ్డోళ్ళు కాదు, మంచితనం లేని వాళ్ళు అంతకంటే కాదు. ఏంటి అర్థం కాలేదా? సరే, మీకు తెలిసిన ఇద్దరు మంచి వాళ్ళ పేర్లు చెప్పండి. నేను చెప్తా అశోకుడు. అశోకుడు గొప్పవాడు, మంచివాడు. కళింగ యుద్ధంలో లక్షల మంది చనిపోతే మారాడు అని చరిత్రలో చెప్పుకుంటాం. అంతకుముందు ఎవరిని చంపలేదా? లక్షల మంది చనిపోవడానికి కారణమైన వాడు మంచివాడు ఎలా అయ్యాడు? నిజంగా అహింస ద్వారా ప్రజలను ఉత్తేజపరిస్తే స్వాతంత్రం వచ్చిన తర్వాత మత కల్లోలాల్లో లక్షల మంది ఎలా చనిపోయారు? దానికి కారణం ఎవరు? దానికైనా చాలా బాధపడ్డాడ్రా. లక్షల మంది పోతే ఎదవను నేనే బాధపడతా. ఇవన్నీ కాదు మామా, ఇక్కడ మనం దొరికితేనే థీఫ్స్, లేకపోతే సొసైటీలో ఆనరబుల్ చీఫ్స్. డబ్బు కోసం దొంగతనమే చేయాలా? నువ్వు దారిలో వెళ్తూ ఉంటావు, 100 కనిపిస్తే వద్దనుకుంటావు, 1000 కనిపిస్తే ఆలోచిస్తావు, 100,000 కనిపిస్తే లక్కీ అని కొట్టేస్తావు. 100,000 దొరికిందని ఎవరికైనా ఇస్తావా మరి? విలువ మారే కొద్దీ నీ విధానంలో మార్పు ఉంటుంది. కంపెనీలో జాబ్ చేస్తూ నెలకోసారి జీతం, సంవత్సరానికి ఒకసారి హైక్ కోసం ఐ ఆమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ లాక్స్, ఇంట్రెస్టెడ్ ఇన్ క్రోర్స్. ఒక్కసారి కొట్టేస్తే దీనమ్మా జీవితం మొత్తం సెట్ అయిపోతుంది. దొరికితేనే క్రిమినల్స్ రా, లేకపోతే ప్రొఫెషనల్స్. నువ్వు చెప్తా ఉంటే నాకు కూడా అలాగే అనిపిస్తుందిరా. యూర్ రైట్. ఓకే, మరేం చేద్దాం? బ్యాంక్ రాబరీ. దీనికేమన్నా ప్రాక్టీస్ అవసరమా? దొంగతనానికి సాధన చేయాలి, దోపిడీకి సాహసం చేయాలి. బీ రెడీ ఫర్ ఇట్. Thank you.
మార్నింగ్ రా. మార్నింగ్. నందు వచ్చాడా? మేము కూడా వాడి కోసమే వెయిట్ చేస్తున్నాం. మీకు కావాల్సిన పాట కోసం కాల్ చేయండి 040-2366-2366. బోర్ కొడుతుందిరా. అదే నంబర్ ఇచ్చింది కదరా. గుడ్ ఐడియా. హలో, వెల్కమ్ టు మా మ్యూజిక్. నేను మీ సునీతనండి, మీ పేరు చెప్తారా? రుద్రశేఖర్లో సగం. రుద్రనా శేఖరా? చూస్తే తెలివైన దానిలాగున్నావు, కనుక్కోలేవా? సరే, మీ గురించి చెప్పండి. పేరు శేఖర్. ఏజ్ 22+1. హైట్ 5.11. వెయిట్ 121. నీ ఎంకమ్మ ఇటు. ఏమండి, ఇన్ని ఏదో క్వశ్చన్స్ అడిగారు కదా, నేను కొన్ని అడగచ్చా? తప్పకుండా అడగండి. మీరు ఛానల్లో జాయిన్ అయినప్పుడు పలుచుగా ఉన్నారు, ఇప్పుడేమో దిట్టంగా ఉన్నారు. మీకు జీతంతో పాటు బొవ్వ కూడా పెడతారా? అంటే అబ్బా, అది కూడా తెలీదా? వామ్ము. ఆహా, అవునా? సరే, అన్ని పర్సనల్ గా మాట్లాడుకుందాం. సాయంత్రం ఇందిరా పార్క్ రండి. అయ్యా బాబోయ్, ఈ టీవీ యాంకర్ గా చేయడం కన్నా రిపోర్టర్ గా చేయడం బెస్ట్ రా బాబు. హలో, ఆపు. ఏంటి? ఐబిఎండి బ్యాంక్ లో హవాలా ద్వారా అవకతవకలు జరిగాయన్న వార్తల నేపథ్యంలో ఆర్బీఐ మూడోసారి నియమించిన కమిటీ ఇవాళ తన నివేదికను సమర్పిస్తూ సదరు బ్యాంకులు ఎలాంటి అవకతవకలు లేవని స్పష్టం చేసింది. We never find such kind of money in this bank. ఇదే మనం కొల్లగొట్టే బ్యాంక్. కమిటీ ఏం లేదంటుంది కదరా. ఏదో ఉందని ఒకసారి వేస్తారు, మూడు సార్లు అంటే దేర్ ఇస్ సంథింగ్. బట్ హౌ కెన్ వి ఫైండ్ ఇట్? అదే మనం చేయాల్సింది. గౌతమ్, నువ్వు బ్యాంక్ సర్వర్ని హ్యాక్ చేయి. యా, ఐల్ ట్రై మై లెవెల్ బెస్ట్ మామా. ఓకే, అందులో ఏ టైప్ ఆఫ్ అకౌంట్స్ ఉన్నాయి, కస్టమర్స్ ఎవరు, ఏ అకౌంట్స్లో ఎంతెంత డబ్బుంది అనేది ఫైండ్ అవుట్ చేయి. ఓకే, లెట్ మీ డూ. యా, గాట్ ఇట్ రా. కరెంట్ అకౌంట్లో 3,000 మంది, ఎస్బీలో 5,000, ఎస్బీఎంలో 500 మంది కస్టమర్స్ ఉన్నారా? ఒక్కొక్క అకౌంట్లో ఎంతుందో చూడు. ఎస్బీ అకౌంట్లో 100 కోట్లు, కరెంట్ అకౌంట్లో 80 కోట్లు, ఎస్బీఎంలో 20 కోట్లు, టోటల్గా 200 కోట్లు. హౌ మెనీ మెంబర్స్ ఇన్ ఎస్బీఎం? ఎస్బీఎంలో 500 మంది కస్టమర్స్ ఉన్నారా? 500 మిలియనీర్స్కి 20 కోట్లేనా? సంథింగ్ ఈజ్ రాంగ్. ఎవరెవరు ఉన్నారో చెక్ చేయి. వారిని ఇందులో ఉన్న వాళ్ళంతా బలిసిన బాపతే మామా. ఎమ్మెల్యేలు, సినిమా యాక్టర్లు, బిజినెస్ మ్యాగ్నెట్లు. వీళ్ళ దగ్గర అంత తక్కువ మనీ ఉండే ఛాన్సే లేదు. దీన్ని బట్టి చూస్తే ఐ థింక్ దే ఆర్ డిపాజిటింగ్ లెస్ అమౌంట్ అండ్ స్టోరింగ్ మోర్ అమౌంట్. ఎస్, వీ నీడ్ టు ఫైండ్ ఇట్. ఫస్ట్ వీ నీడ్ వన్ స్మాల్ కెమెరా. యా, లుక్ ఎట్ దిస్ గైస్. క్యాన్ కమ్ అంటే పెన్ తెచ్చావేంట్రా? మరి అదే, లుక్ కేర్ఫుల్లీ. ఏ స్మాల్ పెన్ కెమెరా విత్ హై రిజల్యూషన్ అండ్ వాయిస్ రికార్డర్. దీంతో వీడియోలే కాదు, వాయిస్లు కూడా రికార్డ్ చేయొచ్చు. నువ్వు సూపర్ రా. వాట్ నెక్స్ట్ రా? మనకు బకరా కావాలి.
సార్ నమస్తే సార్ నమస్తే నేను మీ ఫ్యాన్ సార్ అవును సార్ ఫోటో లేదు సార్ మేము జెల్ అనే పెన్ కంపెనీ నుంచి వస్తున్నాం మాది కొత్త కంపెనీ కొత్తగా లాంచ్ అవ్వబోతున్నాం అందుకే ఈ శాంపుల్ పెన్ని ఫస్ట్ మీకే ఇస్తున్నాం తీసుకోండి సార్ మంచిగుందిలే వా నిజంగా మా పెన్కి అందం వచ్చింది సార్ దీంతో మా కంపెనీ ఎక్కడికో వెళ్ళిపోతుంది అట్లానా ఇలాంటి ఏమైనా ఉంటే ఇంటి పంపి మళ్ళా తప్పకుండా సార్ మేనేజర్ లోపల ఉన్నారు సార్ వెల్కమ్ సార్ వెల్కమ్ రండి కూర్చోండి పైసలు తీసుకుని వచ్చినా ఎంత సార్ 20,000 ఓకే సార్ ఈ ఫామ్లో సైన్ చేయండి నా పైసలు మంచిగా అయితే ఉన్నాయి కదా ఉన్నాయి సార్ మీరే చూస్తారుగా పదండి లెట్ మీ ఎంటర్ మై పాస్వర్డ్ ఇప్పుడు మీకు ఇచ్చిన పాస్వర్డ్ ఎంటర్ చేయండి సార్ ఇగో ఈ డబ్బాకి వచ్చిందా అవును గుడ్ మార్నింగ్ సార్ మేము డ్రీమ్ క్లబ్ నుండి వస్తున్నాం మా క్లబ్ యానివర్సరీ సందర్భంగా చిన్న కాంటెస్ట్ పెడతాం ఈ ఫామ్ ఫిల్ చేసి మాకు ఇవ్వండి ఈ నెల మేము తీసే డ్రాలో మీరు గెలిస్తే ఫ్రీగా మిమ్మల్ని పటాయా మలేషియా ట్రిప్ కి తీసుకెళ్తాం అట్లానా ఫ్రీగా శాండ్విచ్ మసాజ్లు థాయ్ మసాజ్లు ఇలా ఆఫర్లు మస్తు వస్తున్నాయి మనకు చీ దీనమ్మ వాడిచ్చిన పెన్ పని చేయడం లేదు మా పెన్ తీసుకోండి సార్ ఏందో ఏమో ఇవాళ ఆఫర్లు మాత్రం మస్తు వస్తున్నాయి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఎన్ని పైసలు ఉన్నాయి బ్యాలెన్స్ 10,00,000 అంటే ఇంకా 10 కోట్లు ఉన్నాయి సార్ మన కాడ ఇంకా మస్తు పైసలు అయితే జాగ్రత్త చూసుకో పురాణాల్లో రాజులు నిధుల్ని కొండల్లో దాచినట్టు పల్లెల్లో అసాములు కాసులను గోదాముల్లో పెట్టినట్టు దొంగదనాన్ని ఏం దాస్తున్నారా మామ అప్పటికీ ఇప్పటికీ ఏం మారలేదు ఎప్పుడురా దేశం బాగుపడేది గైస్ లెట్స్ స్టార్ట్ అవర్ వర్క్ నౌ మనం ఏ ఒక్క డోర్ బ్రేక్ చేయకూడదు ఏ కెమెరాకి చిక్కకూడదు ఏ లాకరు పగలగొట్టకూడదు ఏ ఒక్కరి కంటా పడకూడదు ఇదేదో అబద్ధం చెప్పకూడదు కానీ ప్రేమించాలి అన్నట్టుందే లెట్స్ స్టార్ట్ టాస్క్ 1 సెక్యూరిటీ ఇంతమంది ఉన్నారేంట్రా డబ్బు ఎక్కువ కదా బ్యాంక్ చూస్తే చిన్నగా ఉంది అంత డబ్బు ఉంటుందంటావా మ్యాచ్ బాక్స్ ఉందా
థ్యాంక్స్ అన్న. పని చేస్తుందా మావా? జస్ట్ వెయిట్. వెయిట్ రా మామా. కాఫీ తీసుకోరా. థ్యాంక్స్ రా. కాఫీ చాలా సూపర్. అండ్ నౌ టాస్క్ 2. Cameras. Yes, it's ready. Yes, let's check it. Take a video. కొంచెం పక్కకి. Yes. రే నా ఫోన్ రా. రే కెమెరా పనిచేయట్లేదు. బికాస్ ఆఫ్ దిస్ ఇందులో నుండి వచ్చే వేవ్స్ వల్ల కెమెరాస్ జామ్ అవుతాయి. దీంతో సీసీ కెమెరాస్ కూడా జామ్ చేయొచ్చా? యా డెఫినెట్లీ. Next, task 3. Keys. Damn. స్మార్ట్ వాచ్ రెడీ అయిపోయింది మామా. ఇదేం చేస్తుందిరా? చూపిస్తాను ఉండండి. రండి.
Task 4. Passwords. నేను రీసెర్చ్ చేస్తాగా, నాకు వదిలేసి. ఐ హ్యావ్ వన్ క్వశ్చన్. ప్రూఫ్ లేకుండా రాబరీ చేస్తాం, మరి డబ్బు ఎలా తీసుకెళ్తాం? అకౌంట్ ఓపెన్ చేయాలి మేడం. ఎక్కడ? కీస్ రెడీ మామా. మరి ఏ రోజున ప్లాన్ చేద్దాం? Jan 12th ప్లాన్ చేస్తే 13, 14, 15 పొంగల్ హాలిడేస్. ఎవరికి తెలీదు. అప్పుడే ముహూర్తాలు కూడా ఫిక్స్ చేసావు. నువ్వు చాలా ఫాస్ట్ రా. ఫాస్ట్ కాదు, ఫెస్టివ్. జనవరి 13, 14, 15 సంక్రాంతి ఫెస్టివల్ హాలిడేస్. పొద్దున్నే గొబ్బెమ్మలు పెట్టే టైంకి మనం దొబ్బేయాలి. హ్యాపీ పొంగల్ సార్. నమస్తే. హ్యాపీ పొంగల్. ఎవరన్నా ఏమైందనా? అనా అనా లేవనా? అనా అనా ఏమైందనా? అనా లేవనా? చెప్పన్నా అనా.
Entered main door. Camera's jammed. Hey, Jagrata. Locker room entered. ₹200 crores collected. Password reset. Enjoy. Entering manager room. Oh shit! Server down, Indra. What? Huh? Server down, Indra. Server down, Ra. Server down. Oh, God. Keep working. Keep working, Ra. Try again. Ray, Durgin double the willipada. Manu vachinde dani kosam. Vaadu cheppindi correct, Ra. Pada. Veldam, pada. Sare, padandi. Okay, I will take care of it. Special officer ni pilipinchandi. Tira pukumadu, tira tadee.
పోలీస్ డ్రెస్లో ఇంత అందంగా ఉన్నావు, ఇంకా చీర కడితే. థ్యాంక్ యూ సార్. అబ్బో సిగ్గు కూడా. డ్రెస్ ఏది? డ్యూటీలో ఉన్నప్పుడే డ్రెస్ వేస్తాను. పవన్ రావయ్యా. మార్నింగ్ సార్. మార్నింగ్ మార్నింగ్ పవన్. ఐబిఎండి బ్యాంక్ని రాబరీ చేశారు. మేనేజర్ మనకు బాగా కావలసిన వ్యక్తి. ఓకే సార్. సో యూ హ్యావ్ టు ఇన్వెస్టిగేట్ దిస్. ష్యూర్ సార్, ఇవాళ స్టార్ట్ చేస్తాను. ఓకే. సార్. సార్ నమస్తే సార్. నేనే సార్ ఈ బ్యాంక్ మేనేజర్ని. సార్ వేసిన డోర్స్ వేసినట్టే ఉన్నాయి సార్, కానీ డబ్బు మాత్రం కనిపించట్లేదు. నువ్వే కొట్టేసావా? సార్ ఈ బ్యాంకు నాది సార్. బ్యాంక్ నీదే కానీ మనీ నీది కాదుగా. సార్ 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 బ్యాంక్ రాబరీ అయిందని విన్నాం, నిజమేనా? ఎవరి మీదైనా అనుమానంగా ఉందా సార్? నాకు మీ మీద అనుమానంగా ఉంది. నాకు మేనేజర్కి తప్ప రాబరీ అయినట్టు ఎవరికి తెలియదు. మీరెలా వచ్చారు? ఇంతకు ఎవరు చేశారు సార్? ఎవరు చేశారో తెలియాలంటే ఇన్వెస్టిగేట్ చేయాలి, ఎందుకు చేశారో తెలియాలంటే ఇంట్రాగేట్ చేయాలి. అలా జరగాలంటే ముందు మీరు వీడిని వదిలేయాలి. బ్యాంక్ కస్టమర్స్ అందరూ కూడా మండే మార్నింగ్ 10:30 వచ్చి వాళ్ళు పాస్బుక్స్ చూపించి వాళ్ళ అమౌంట్ తీసుకెళ్ళచ్చు. పర్టికులర్గా డేట్ చెప్తున్నారు, మీరే కొట్టేశారా? కౌంటరా? ఎన్కౌంటర్లో పోతావు. ఐబిఎండి బ్యాంక్లో 200 కోట్లు రాబరీ జరిగిందని చెబుతూ కస్టమర్స్ని మండే వచ్చి డబ్బులు తీసుకెళ్ళండి అని చెప్పడం అతని పొగరిబోతనమా లేక అతి విశ్వాసమా? చూస్తూనే ఉండండి 6 TV. ఏయ్ బ్యాంక్ వెళ్దామా సార్? ఎలా కొట్టేశారు అన్నది మనకెందుకు, ఎలా కొట్టేసి వెళ్ళారు అన్నది ఇంపార్టెంట్. ప్రూఫ్ లేకుండా రాబరీ చేస్తాం, మరి డబ్బు ఎలా తీసుకెళ్తాం? కెమెరాస్ 11:00 జామ్ అయ్యాయి. ఫస్ట్ థింగ్, బ్యాంక్ సరౌండింగ్స్ నుండి ఏ కాల్స్ వెళ్ళాయో చూడు. సెకండ్ థింగ్, బ్యాంక్ దగ్గర ఉన్న సర్కిల్లో 11 to 2 మధ్య ఏ వెహికల్స్ వెళ్ళాయో చెక్ చేయి. ఎస్ సార్. బ్యాంక్ దగ్గర ఉన్న సర్కిల్లో 10 బైక్లు, 4 కార్లు, 3 క్యాబ్స్, 1 లారీ వెళ్ళాయి సార్. దొంగతనానికి బైక్సా వాడరు, లారీలా? సొంత కార్స్ ఛాన్సే లేదు. క్యాబ్స్? ఒక్కో క్యాబ్ ఒక్కో సర్కిల్ ద్వారా వెళ్ళాయండి సార్. సార్
ఇంతకీ ఏమంటారు సార్? నోరు మూసుకుని బయటికి వెళ్ళమంటాను. అంటే ఇన్ని రోజులు మీ కారుని నా సొంత కారుల బంగారంలో ఒక్క గీత పడకుండా చూసుకున్నందుకు నన్ను ఉద్యోగంలోంచి తీసేస్తారా? అన్ని సొట్టలే పడేసావు కదరా, ఇంకా గీతలు ఎక్కడ పడతాయి? అంతే సార్, మా లాంటి సిన్సియర్ డ్రైవర్లకు ఇలాంటి అపవాదులు తప్ప. ఏంటి అపవాదా? ఏనాడైనా తాకుండా డ్రైవ్ చేసావురా? ఇప్పటికే 2 సార్లు వార్నింగ్ ఇచ్చాను, అయినా నీకు బుద్ధి రాలేదు. సార్, నేను తాగడం మీరు ఎప్పుడైనా చూసారా? లేదు. మరే పగలు తాగితే పట్టవాళ్ళ తాగామంటారు, మీరేసేదేమో రాత్రి డ్యూటీలో. ఇక తాకుండా ఎలా ఉంటాం? ఇక నీ సేవలాపి బయటికి వెళ్ళరా బాబు. ఓకే బాయ్. సార్, నా బంగారం జాగ్రత్త. పోరా బాబు పో. సరే. హలో మేనేజర్, ఎక్కడ? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. 12వ తేదీ రాత్రి 11 గంటలకి ఈ క్యాబ్స్ ఎవరు బుక్ చేసుకున్నారో డీటెయిల్స్ కావాలి నాకు. రాత్రి 11 గంటలకి నందకిషోర్, రుద్రశేఖర్, రూప ఎయిర్పోర్ట్కి బుక్ చేస్తున్నారు సార్. థ్యాంక్ యూ సార్. ఆ టైంలో బ్యాంక్ దగ్గర సెల్ టవర్లో 3 కాల్స్ వెళ్ళాయి. అందులో ఒక కాల్ డ్యూరేషను 2 గంటల 13 నిమిషాలు ఉంది. 2 గంటల కాల్ ఎక్కడ నుండి రౌట్ అయిందో తెలుసుకో. ఐఎమ్ పవన్, ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్. అయితే నాకు కొన్ని టికెట్ డీటెయిల్స్ కావాలి. చూడు బాబు, నువ్వు అడిగిన వెంటనే ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అవి ఎర్ర బస్ టికెట్స్ కాదు, ఎయిర్ బస్ టికెట్స్. అయినా నువ్వు ఆఫీసర్ వన్ గ్యారంటీ ఏంటి? షో మీ యువర్ ఐడి. ఇలాంటివి అమీర్పేటలో 100 ఇస్తే చేస్తారు. మీ పై ఆఫీసర్ చేత ఫోన్ చేయించు. సీఎంతో చేయిస్తే సరిపోద్దా? అబ్బా, నీకు సీఎం కూడా తెలుసా? అర్థమైంది, ఆ డీటెయిల్స్ ఇవ్వండి. సార్, ఈ పేర్లతో న్యూయార్క్, లండన్, సిడ్నీలకి టికెట్స్ బుక్ అయ్యాయి సార్. సేమ్ నేమ్స్తో బుక్ అయ్యాయంటే ప్యాసింజర్స్ అన్నమాట. ఈ 3 టికెట్స్కి బోర్డింగ్ పాసెస్ జరిగాయా? లెట్ మీ చెక్. నో సార్, 3 టికెట్స్ హ్యాస్ నాట్ బీన్ క్యాన్సిల్ అండ్ ఆల్సో నో బోర్డింగ్ ప్రాసెస్ హ్యాపెన్ సార్. ఓకే, థ్యాంక్ యూ. జనవరి 12వ తేదీ రాత్రి 12 గంటల తర్వాత క్యాబ్ నెంబర్ AP 29TV 5988. సార్, ఆ కాల్ ఇంటర్నెట్ ద్వారా రౌట్ అయింది సార్, ఎక్కడి నుంచో చెప్పలేకపోతున్నాం సార్. ఓకే ఓకే, వెంటనే హ్యాకర్ని పిలిపించు. ఓకే సార్. హలో. హలో సార్, గుడ్ మార్నింగ్. మందు దొరకలేదు అనే దిగులు చెందకు, పెగ్గు మందు కూడా ఇవ్వలేని లోకం ఎందుకు? ఎంత ఎత్తున్నాడో కంప్లీట్ చేసాడా సార్? బజ్జీలు కొడుకోడానికి డబ్బులు ఏమన్నా ఉంటాయా? ఇదేంట్రా కంపెనీస్ డబ్బులు ఇడియా? నాకు ఇన్ఫర్మేషన్ కావాలి. చెప్పునా. జనవరి 12 అర్ధరాత్రి ఎయిర్పోర్ట్లో పెట్టానా ఎక్కడ?
ఎక్కడ పడిపోయింది చేస్తుంది బాబు వస్తావా ఎరా హలో బాబు వస్తావా వెళ్ళవా మా కోట కనిపించక మేం చేస్తుంటారు మధ్యలో నేను వస్తుంటే వెళ్ళి పని చూసుకో ఎక్కడ పడిపోయావేనా బంగారం కనిపించవే తల్లి నాలుగు లాగేస్తుంది ఎక్కడే బాబు ఎక్కడ పడిపోయావే బా బాబు మీటర్ మీద క్వార్టర్ ఇస్తా వస్తావా సరే అయ్యా కూర్చోండి బాబు బాబు డిక్కీ ఓపెన్ చేయి బ్యాగ్ లోపల పెట్టాలి రండ్రా రేయ్ నువ్వు అటు కూర్చోరా ఎక్కడ బాబా ఆగాగు నేను డ్రైవ్ చేస్తాను నువ్వు వెనక్కి కూర్చో హస్ నా క్వార్టరే ఇచ్చారు మీకు కారు ఇవ్వడం పెద్ద లెక్క రండి బాబేవరు ఫుల్ బాటిల్ దిట్టంగా ఉన్నాడు సరే సరేలే పదా పదా అది బాబు జరిగింది అది 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 అన్నమాట ఎవరు కావాలి దొంగలు దొరకరు దొరికారు సింపుల్గా నాతో వస్తే కామ్గా తీసుకెళ్తా లేదంటే కొట్టుకుంటూ తీసుకెళ్తా మమ్మల్ని కొట్టే మగాడు ఇంకా పుట్టలేదురా నీకు ఫైట్ చేయడం రాదా బతికిపోయా ఎందుకంటే నేను అమ్మాయిలతో ఫైట్ చెయ్యా ఐబిఎండి బ్యాంక్ దొంగతనం కేసుని స్పెషల్ ఆఫీసర్ ఛేదించారు చెప్పిన దాని ప్రకారం ఒకరోజు ముందే ఆయన డబ్బుల్ని రికవరీ చేశారు అయితే దొంగతనం ఎవరు చేశారు అన్న ప్రశ్నకు మాత్రం ఆయన చాకచక్యంగా సమాధానం దాటవేశారు అన్నీ ఒకే రోజు చెప్తే టీఆర్పీ రేటింగ్స్ ఏ ఉంటాయి ఇవాళకి బ్రేకింగ్ న్యూస్ లో వేసుకోండి వై రాబరీ దొరికితే హైలైట్ అవుతాం దొరక్కపోతే హై రేంజ్కి వెళ్తాం అనుకున్నాం మరి జైలు జైలుకెళ్తే బెయిల్ మీద వస్తాం ఈ మధ్య ఒక ఆయనకి బెయిల్ వస్తే ఏమైంది ట్రాఫిక్ జామ్ అయింది గంగరాజు అక్కడెంత 100,000,000,000 సార్ ఇక్కడ 200,000,000 మరి జామ్ అవుద్దా అబ్బే ఏమీ అవ్వదు అయినా మీకు జైళ్ళు బెయిల్ ట్రాఫిక్ జాము ఇలాంటివేం ఉండవు రోయ్ డైరెక్ట్గా పైన జామ్ అవుతారు సార్ ఇందులో నా తప్పేం లేదు సార్ వీళ్ళే దొరకమని చెప్పి నన్ను ఇరికించారు ఏంటే అంతలా చూస్తున్నావు అంతగా నచ్చానా చూస్తే నచ్చినట్టేనా నచ్చితే చూడడం తప్ప మీరేం చేయలేరే అంటే 200,000,000,000 కొట్టేస్తే తప్పు కాదు కానీ ఇది తప్పు అంటావు డబ్బులు పోగొట్టుకొని ఇలాంటివి కూడా చేయలేక ఖాళీగా పడుకుంటున్నారంట అక్కడ
Well done, Pawan. You have done a great job. No, sir. I just done my duty only. Ammayya, manaku tension thaggi, sir. Sir, మీరు ఏమి అనుకోకపోతే హోమ్ మినిస్టర్ నుంచి మీకు థ్రెట్ ఉందని ఇంటెలిజెన్స్ రిపోర్ట్. మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. హోమ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ మధ్య విభేదాల తీవ్రమైన ఈ సమయంలో ఈ కిడ్నాప్ చర్చనీయాంశమైంది. ఎవరు చేశారు, ఎందుకు చేశారు, వారి డిమాండ్స్ ఏంటో తెలియాలంటే చూస్తూనే ఉండండి సిక్స్ టీవీ. ఎవరు చేస్తుంటారంట? టీ మాస్టరు. టీ కాదురా, హెచ్ఎం కూతుర్ని. అదా ఖచ్చితంగా చీఫ్ మినిస్టర్ చేస్తుంటారా చీఫ్ గా? ఆ హోమే ఏదో ప్లాన్ చేస్తుంటాడు. రే మావిడ అంటాడు కాదని చెప్పానా? ఆ చెప్పినవి తీరా. మా నాయకుడిని మాట్లాడేవరా? కాలర్ పట్టుకుంటారా? అరే చెల్రా బాయ్ చెల్. ఏంద్రా మీ లొల్లి ఆ నక్సల్ చేస్తుంటారు, అయితే ఏంది చిన్నబాబు నోళ్ళు ఏం చేసుకుంటారు? గాలి ఎందుకు చేస్తే మీకేంద్రా, టీ తాగి దొబ్బాయ్. నక్సలెట్లు ఎందుకు చేస్తుంటారు అంటావు మామా? నాకేం తెలుసురా. సరే ఇంకేంటి విషయాలు? ఈ రాష్ట్ర హోమ్ మినిస్టర్గా నా సొంత కూతురికి రక్షణ కల్పించలేకపోయాను, ఇక ప్రజలకేమి రక్షణ ఇవ్వగలను? అందుకే నా మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నాను. మీ కూతురే కిడ్నాప్కి గురైనప్పుడు మీరే మంత్రిగా ఉంటే బాగుంటుందిగా, అలాంటప్పుడు రాజీనామా చేయడం ఎందుకు? దయచేసి దీన్ని రాజకీయం చేయకండి. నేను నా ఒక్క ఫ్యామిలీ కోసం మంత్రిగా ఉండలేను. నాకు సీఎం గారి మీద చాలా నమ్మకం ఉంది, అంతా ఆయనే చూసుకుంటారు. ప్లీజ్ రాజకీయం చేయకండి. జవహర్ రెడ్డి కూతుర్ని ఎవరో కిడ్నాప్ చేశారు పవన్. యూ హ్యావ్ టు టేక్ అప్ దిస్ కేస్ ఆల్సో. సార్ దీన్ని కాన్ఫిడెన్షియల్గా ఉంచితేనే నేను హ్యాండిల్ చేస్తాను సార్. ఓకే గో అహెడ్. థ్యాంక్ యూ సార్. ఆల్రెడీ హోమ్ మినిస్టర్ నుండి మీకు థ్రెట్ ఉందని ఇంటెలిజెన్స్ రిపోర్ట్. ఇక్కడేమో హోమ్ మినిస్టర్ కూతురు కిడ్నాప్ అయింది. బై ఛాన్స్ హోమ్ మినిస్టర్ ఏమైనా చేసుంటే? డిపార్ట్మెంట్ హెల్ప్ తీసుకుంటే హోమ్ మినిస్టర్కి తెలిసే అవకాశం ఉంది, అందుకే దీన్ని కాన్ఫిడెన్షియల్గా చేస్తాను సార్. Hi guys, how are you? Make a good offer. Home minister kootru kidnap ayindi. Ayindi? Aa daryaptlo me help kavali. Enduku? Questions vaiku. Cheppindi vinu. Meer help chesthe ee case nunchi bayata padastha. Mammalni enduku save cheyalanukuntunnattu? Nenu ammayilu kashtapadutunte chudalenu. అందులోనూ జైల్లో ఉంటే అస్సలు చూడలేను. అందుకే బయటికి తీసుకెళ్ళి ఎన్కౌంటర్లో చంపేస్తే? ఎన్కౌంటర్కి ట్రిగ్గర్ చాలు, ఇండోర్ అవుట్డోర్ అని లెక్క చేయను. మేము రావు, మేము రావు. రమ్మీ ఆడేటప్పుడు లైఫ్ కాకుంటే చేతిలో ఉన్న ప్యాక దింపేసి కింద ఉన్న ప్యాక్తో ట్రై చేయాలి రోయ్, లేకుంటే కౌంట్ ఇవ్వాల్సి వస్తుంది. మీకే ఆప్షను లేదు. ఓకే.
సార్ ఆకలేస్తుంది, ఏదైనా పెట్టించరా. గంగరాజు సార్ ఇప్పుడు బాగా ఆకలేస్తుందంట, ఈ డబ్బులు తీసుకెళ్ళి మంచి బిర్యానీ తెచ్చిపెట్టు. రూల్స్ ఒప్పుకో సార్. నువ్వు ఓ ప్యాకెట్ తెచ్చుకోవయా. అయితే ఓకే సార్. లంచం లేకుండా హే ఒకడు పని చేయట్లేదు కదరా. ఏంట్రా అది అలా చూస్తుంది, మళ్ళీ ఏదైనా ప్లాన్ చేస్తున్నారా? లేదు సార్, లేదు సార్. కార్ తీసుకొని వచ్చాయి. రే రారా. ఎక్కడికి సార్? నాకు బజ్జీ తినాలనుంది, తీసుకొచ్చా. ఈ టైంలో బజ్జీ లేండి బాబు. చెప్పండి సార్, ఏం కావాలి? వేడి వేడిగా ఉన్నట్టు పట్రా. ఓకే సార్. సల్లగా తెచ్చేవేంద్రా. నువ్వు వేడిగానే ఉన్నావుగా, సల్లగా ఉన్నాయి, కూర్చొని కాముగా తిను. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అరే మీరు మళ్ళీ వచ్చారా? మీ వల్లే ఉన్న ఉద్యోగం ఊడిపోయి ఇదిగో ఇలా దాబాలు వచ్చి పడ్డాను. అవును, అప్పుడు ఒకసారి ఓ పోలీసు వాడు వచ్చి మీ గురించి అడిగారు, మిమ్మల్ని కలిశాడా? నీ అప్ప అంత నీ వల్లేరా? రే ముందు ఏదైనా తిందాంరా, తర్వాత విని తిందాం. రే ఇక్కడ ఏంట్రా ఫేమస్? ఇక్కడ మనవే ఫేమస్. ఐటమ్స్ రా భాయ్. అవన్నీ వదిలేను సార్, వెళ్ళి కూర్చోండి, మంచి ఐటమ్స్ పెడతాను. వెళ్ళండి వెళ్ళండి సార్. కూల్ డ్రింక్ అడిగితే బీర్ బాటిల్ తెచ్చావేంట్రా? ఏ అది మాత్రం కూల్ డ్రింక్ కదా, కూల్గా లేదా? మూసుకొని తాగవా. నీ ఆ కార్లో ఎవరన్నా వచ్చారా ఇక్కడికి? తెలీ సార్. బాగా గుర్తు చేసుకో, ఇదే కార్లో ఇక్కడికి వచ్చి బజ్జీ పార్సల్ కట్టించుకున్నారు, లేస్ ప్యాకెట్స్ వాటర్ బాటిల్స్ తీసుకెళ్లారు. అవును సార్. ఈ ఫోన్ నుంచి కాల్ కూడా చేశారు సార్,
చిల్లరిస్తుంటే తీసుకోకుండా వెళ్ళిపోయారు. ఏ గౌతమ్, ఆ ఫోన్ నుండి ఏ కాల్స్ వెళ్ళాయి, వాటి డీటెయిల్స్ కనుక్కొని చెప్పు. ఈడేంటి ఎలాతో వచ్చాడు? నమస్తే సార్. సార్ మొత్తం 4 కాల్స్ వెళ్ళాయి. ఓకే, ఫస్ట్ కాల్ 20 మినిట్స్, సెకండ్ కాల్ 15 మినిట్స్, థర్డ్ కాల్ 30 సెకండ్స్, ఫోర్త్ కాల్ 10 మినిట్స్. థర్డ్ కాల్ డ్యూరేషన్ ఎంత? థర్డ్ కాల్ డ్యూరేషన్ 30 సెకండ్స్ సార్. ఆ 30 సెకండ్స్ నెంబర్ కాల్ వస్తే ట్రేస్ అవుట్ చేయి. ఓకే సార్. తినడానికి ఏం చేస్తున్నావు? నేను కాదు సార్, ఇంకాసేపట్లో మా సిలక తెస్తుంది. ఓకే సార్. నీకెందుకు? ఐ లవ్ యూ. అంటే? ఐ లవ్ యూ అంటే మీ టూ అంటారు, అంటే అని అనరు. నేను అన్నానుగా. నువ్వు అంటే ఇష్టం, అక్కడికి వెళ్ళకు. నేను పోలీస్ డ్రెస్లోను దొంగనా కొడుకుని, నన్నెలా లవ్ చేసావే? నేను కూడా దొంగనే కదా. సరే వచ్చే. హాయ్ హాయ్ మస్తుగా.
ఇంకా జపానే తా. చూసావా ఏంట్రా ఇది? ఇది బాగా సెటిల్ అయిపోయిందిరా. రెడీ పోలీస్ అయితే బాగుండేదిరా. సార్ ఆ నెంబర్ కాల్ వస్తుంది సార్. ఫ్రమ్ అండ్ టు అడ్రస్ చేసి డన్ సార్. ఫ్రమ్ కాల్ ఎస్ బావర్చి ఖమ్మం రోడ్. ఓకే టు కాల్ రామయ్య రంగసాయిపేట. లెట్స్ గో. కిడ్నాప్ జరిగి 2 రోజులైనా ఇంతవరకు ఇన్వెస్టిగేషన్ టీమ్ ని ఏర్పాటు చేయలేదు. సీఎం ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావడం లేదు. నాకు ఆయన మీద అనుమానంగా ఉంది. అప్పుడు నమ్మకం ఉందన్న మీరే ఇప్పుడు ఇలా మాట్లాడడానికి గల కారణం ఏంటి సార్? ఆ రోజు అన్నాను, కానీ ఇంతవరకు ఏ యాక్షన్ లేకపోవడంపై నాకు అనుమానంగా ఉంది. 2 రోజులైంది, ఎవరినైనా నియమించారా? అది లేదు. మాకు మాకు గొడవలుండొచ్చు, కానీ చిన్న పాప పాపం అనిపించలేదా? సార్, జవహర్ రెడ్డి కూతురు కిడ్నాప్ విషయంలో మీరు కావాలనే ఇన్వెస్టిగేషన్కి సిఫార్సు చేయలేదని హోమ్ మినిస్టర్ తీవ్రంగా ఆరోపిస్తున్నారు. దీనిపై మీ కామెంట్ ఏమిటి సార్? ముఖ్యమంత్రి మీద నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉందని ఆయనే స్వయంగా చెప్పారు కదా. దెన్ నో కామెంట్. ఇది కూడా మీ ప్లానా?
అబ్బే మాకు సంబంధమే లేదు సార్. మరి కిడ్నాప్? రాజేష్ హిస్ మై చైల్డ్హుడ్ ఫ్రెండ్. మనకంతా మంచి ఫ్రెండ్స్ ఏ ఉన్నారుగా, మరి కిడ్నాప్? రాజేష్ రాజేష్ ఇప్పుడు లవ్ చేస్తున్నారు సార్. హలో రాజేష్. హలో రూపా. నా లవర్ జైల్లో ఉందిరా, ఎలానైనా బయటికి తీసుకురావాలి, ఏదో ఒకటి చేయాలరా. ఈ దేశం బాగుపడుతుంది అనుకుంటా కాదు, అసలైన మాత్రం నూతన ఆవిష్కరణ జరిగిన ఆర్యభట్టు కనిపెట్టిన సున్నా, కృష్ణుడు చెప్పిన గీత. ఎస్ హోమ్ మినిస్టర్ కూతురు. ఇంతకీ పాప ఎక్కడ? పాప మా దగ్గరే ఉంటే ఎవరైనా చూసి గుర్తుపడతారేమోనని. పాపని మా నాన్న దగ్గర పెడితే సేఫ్గా ఉంటుంది, కార్ ఎక్కడైనా వదిలేద్దాం. హలో సార్, we heard that tomorrow you are going to meet our governor with your MLAs. Is that news true? CM na bidda kidnap gurinchi pattinchukovatledu, maa vaallemo meerunte baaguntundi antunnaru. Naaku ye padavi meeda vyamoham ledu, padave kavalanukunte home minister padaviki rajinama chesevanne kaadu, naaku naa paapa kavali. పాప, పాపేది, పాపేది? ఓ గాడ్. ఏయ్ సార్ 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 హలో అన్నా. చెప్పయ్యా. నీ దగ్గర ఉన్న పాప హోమ్ మినిస్టర్ కూతురు, నువ్వు జాగ్రత్త. రాజన్న, మన పోరగాడు హోమ్ మినిస్టర్ కూతురు ఎత్తుకొచ్చిండు. Ha ha ha.
ఎంబీఎంఎస్ పంపించాలి. వాడు ఎక్కడుంటాడో చూడు. పవన్ ఏమైంది? వేర్ అట్ ఎడ్స్ రేపటికల్లా తీసుకొస్తాను. సార్ అతని పేరు రాజన్న, వట్టిపల్లి పరిసరాల్లోనే తిరుగుతుంటాడు. ఇతను చూసావా? లేదు సార్. చెప్తావా? చూపిస్తా సార్. ఇక్కడ పోలీసు వాడున్నాడు, వాడికి ట్రైనింగ్ ఇచ్చుంటారో, ట్రైనింగ్ లో ఫైట్స్ నేర్పించుంటారో అని ఒక్కొక్కడుకన్నా భయం ఉందారా? నేను పాపను కిడ్నాప్ చేయడానికి స్కూల్కి వెళ్ళాను. పాప నాకు అక్కడ దొరకలేదు. నా ఫ్రెండ్ రామయ్య నాకు ఫోన్ చేస్తే నాకు ఫైనల్స్ కన్ఫర్మ్ రా. పాప దొరికింది అన్న, రేపు సీఎం అవుతుండు. కాల్ దూ మజాయింగే రే బాయ్, దూ మజాయింగే. సార్ 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 ఏం జరిగింది సార్? సార్ అసలు ఏమైంది సార్? పాప దొరికింది, సంతోషంగా ఉంది. నేను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను. పాపను నాకు ఇచ్చిన సీఎం జనార్దన్ నాయుడు గారికి ధన్యవాదాలు.
థ్యాంక్స్ బాబు, నా కూతుర్ని క్షేమంగా తీసుకొచ్చావు. పదవి కోసం ఎత్తుగళ్ళవై, సొంత పాపను ఎత్తుకుపోయేంతగా కాదు. ఏం మాట్లాడుతున్నావు? ఏమైంది బావా? ఏదో ఒకటి చెయ్యాలరా. నువ్వేమనుకోనంటే నా దగ్గర ప్లాన్ ఉంది బావా. మన పాపని మనమే కిడ్నాప్ చేద్దాం. నేను సీఎం కావడానికి నా కూతురే దొరికిందిరా? కరెక్ట్ సార్. వేరే ఏదైనా చేస్తే మనం దొరికిపోయే అవకాశం ఉంది. మన పాపను నేనే తీసుకెళ్తా. నా దగ్గరే ఉంటుంది, సేఫ్గా ఉంటుంది. మీరు పదవికి రాజీనామా చేయండి, సింపతి క్రియేట్ చేయండి, ఎమ్మెల్యేలను కొనేసేయండి. వాడు ఢిల్లీ నుంచి వచ్చిన సీల్డ్ కవర్ సీఎం కాదు, గల్లీ నుండి ఎదిగిన ఎలెక్టెడ్ సీఎం. జాగ్రత్తగా చెయ్యండి. పదవి మహా అంటే ఇంకో మూడేళ్ళు ఉంటుంది. అదే పాపకు తెలిస్తే. ప్లీజ్ ఈ విషయం ఎవరికి చెప్పకు. నన్నేం చేయమంటావో చెప్పు. నా పైసలు ఇవిరా, కంప్లైంట్ చేయరా. చెప్పురా నా కొడుక, నిజంగా నాకు తెలుసు. మనీరా చెప్పు 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 చెప్పు. సర్వర్ అప్, సర్వర్ అప్, సర్వర్ యాక్సెసింగ్, సర్వర్ ఇనిషియలైజింగ్. కమ్ కమ్. యా డన్. మేనేజర్ రూమ్ ఎంటర్. Unique password required. Unique password required. చెప్పు 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 నా కొడుకు చెప్పు. ఏంటా వీడేంటి?
నువ్వు నలుగురు ఇంటెలిజెన్స్ని తీసుకో. టాస్క్ వన్, ఏ ఒక్క డోరు బ్రేక్ చేయకూడదు. సరే బా. ఏ కెమెరాకి చిక్కకూడదు. 2,000 కోట్లతో పాటు కస్టమర్స్ మనీని కూడా కొట్టే కేసు నేనే డీల్ చేస్తాను. అంటే అస్సలు దొంగ నా కొడుకు వీడా? ఇంతకి డబ్బులు ఎక్కడ్రా? మరి మమ్మల్ని ఎందుకు పట్టుకున్నట్టు? మరి బ్లాక్ మనీ వాళ్ళు మమ్మల్ని ఏమన్నా చేస్తే? పదవి పోయింది, ఇదంతా చేసిన వాళ్ళని వదిలిపెట్టొద్దురా, వదలొద్దు. రూల్స్ ఆర్ మేడ్ బై ఇంటెలిజెన్స్, బ్రేక్ బై ఇడియాటిక్ ఇంటెలిజెన్స్.